ఆరోగ్యంగా చల్లగా అందరికీ నమస్కారం. హలో విశాఖపట్నం. పాడుకా తీయగా సీజన్ 20 గ్రాండ్ ఫినాలే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కళావాహిని ఆడిటోరియంలో జరుగుతున్న ఈ సీజన్ 20 గ్రాండ్ ఫినాలేకి స్వాగతం, సుస్వాగతం. 25 సంవత్సరాల నుంచి నాన్నగారు శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం అన్ని తరాల వారిని అలరించడం విశేషం. ఆ మహానుభావుడి స్థానంలో నేను నిలబడాల్సి రావటం ఊహించని పరిణామం. పైనుండి నాన్నగారి ఆశీస్సులతో, ఈటీవీ వారి నిండు మనసుతో, మీ అందరి ప్రోత్సాహంతో మీ మనసును చూరుకునేలా దీన్ని కంటిన్యూ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా ముందుగా పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుందాము. మొదటిగా మా వాద్య బృందానికి నమో నమః. పాడుతా తీయగా సీజన్ 20 గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న ముగ్గురు చిన్నారులను మా జడ్జెస్ మీకు పరిచయం చేయబోతున్నారు. వారిని ఒక్కసారి మీ హర్షధ్వనాలతో ప్రోత్సహించండి, నిండు మనసుతో ఆశీర్వదించండి. ఈ ఫైనల్స్కి జడ్జెస్ మా కంటెస్టెంట్స్ని కూడా తీసుకొని స్టేజ్ ఎక్కబోతున్నారు. ఆ వరుసలో ఫస్ట్గా శ్రీ చంద్రబోస్ గారు అలాంగ్ విత్ సార్థక్. మాట నెల్లన మనిషి తీరు మెత్తన, అది తీసి మీసం కనపడంగానే నాకు నవ్వు వచ్చేసింది. ఫస్ట్ నాకు కూడా నవ్వు వచ్చింది. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఎదురు నీకు లేదు, నిన్నెవరు ఆపలేరు. ప్రతి సంచికలోనూ ప్రశంసనీయ ప్రదర్శన. ఒక్కసారి రారా. ఇప్పుడు పాడరా పిల్లా పిల్లా అని. రే నాన్నా, ఇలా పాడితే ఇలా ముద్దులు వస్తాయి, ఇలా ముద్దులు వస్తాయి, ఇలా ముద్దులు వస్తాయిరా. కురిసింది వాన నా గుండెలోన. నిమిషాల గురించి మనం శ్రద్ధ తీసుకుంటే గంటలు వాటంతటవే శ్రద్ధ తీసుకుంటాయనే వ్యక్తిత్వం నీది. అన్ని భావాలకు సంబంధించిన ఉద్వేగాలు కూడా అద్భుతంగా పలుకుతున్నాయి నీలో. పెద్దయిన తర్వాత ఇదే ప్రొఫెషన్ గా నువ్వు ఎంచుకోవాలి అని నేను డిమాండ్ చేస్తాను. ఒక బాధ్యతతో పాడు. కన్న పిల్లవని కన్నులున్నవని ఎన్ని వగలు పోతున్నావే చిన్నారి. ఒక్కవేళ నువ్వు ఫైనల్స్ కి వచ్చి గెలిస్తే కూడా నాకు ఆశ్చర్యం లేదురా బాబు. పాట కూర్చలేదా? ఇదే నీ పాటని, ఇదే నీ కుబాటని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. విప్పిన గొంతులో కడలి విజృంభణ. పాడిన తర్వాత సునీత గారి కంట్లో ఒక్క ఈవెన్ వన్ డ్రాప్ ఆఫ్ టియర్, దట్ ఈస్ యువర్ విక్టరీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ సాంగ్. విశాఖ స్వర సమర్థక ఈ సార్థక్. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే గీతగా. చంద్రబోస్ గారు వెల్కమ్ బ్యాక్. చరణ్ గారు నమస్కారం. ఇక్కడికి వెయిట్ చేసిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. నాకు అత్యంత ఇష్టమైన నగరం వైజాగ్ నగరం. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు ఇక్కడ. వైజాగ్ నగరం గురించి, విశాఖపట్నం గురించి ఒక్క మాటలో చెప్పాలా?
సున్నితమైన మనసులు గల ఉక్కు నగరం విశాఖపట్నం. ఈరోజు శీతాకాలపు సాయంత్రం పాడుతా తీయగా ఫైనల్ పోటీలో ఈ నగరంలో గరం గరం చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫైనల్స్ అవును సార్ విశాఖపట్నం. అవును సార్. మీ ఊరేగా? అవును సార్. ఆల్ ది బెస్ట్. ఇవాల్టి మా రెండో జడ్జ్ ఆరు అడుగుల బుల్లెట్ విజయ్ ప్రకాష్ గారు అలాంగ్ విత్ అశ్రిత్ రాఘవ. బిట్ట కొంచెం కూత ఘనం. జాజ్ బ్రో. ఎస్ సార్. లుంగి ఉంది, టీషర్ట్ ఉంది, రుమాల్ ఉంది, మనిషి ఏడి? వయస్సుకు మించిన పాట అయినా ఒప్పించే గడుసుదనం. ఏ పని ఎవరు చేస్తేనే మీ వృత్తే మనకు దైవం అని బ్రహ్మం గారు నాడే అన్నారు. రిపీట్. వీడు నిజంగా బుల్లెట్. వాడు చెప్పాడు కదా ఏదో లాస్ట్ టైం వచ్చినప్పుడు డైలాగ్ ఏంట్రా? దిగితేన దానిలో తెలుస్తుంది. దిగింద్రా బాబు ఈ రోజు పై స్థాయిలో సైతం పదునుగా దూసుకుపోయే బాణం. అంత పెద్ద నింగి కరిగి ఒక చిన్న చినుకు రూపంలో కురిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాను. చిన్నప్పుడు కైలాష్ కేర్ వాయిస్ ఇలాగే ఉంటుందేమో. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యువర్ ఎనర్జీ. ఓ అది రజనీ సార్ వాకా? ఎస్ సార్. అర్థమే కాలేదు, నేను ఫెడెక్స్ పార్సల్ లా వచ్చా. అమృత కాల సమూగా ప్రతి నిమిషం. ఆ సెకండ్ చరణం ఎండ్ లో నువ్వు సిక్సర్ కొట్టావరా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనం ఒకటి ఆహుతిచ్చాను. వాట్ ఎన్ ఎనర్జీ. ప్రాణం పెట్టి పాడేవరా. మేమందరూ 9½ లో ఇలాంటి పాటలు మనకు అర్థం కూడా కాలేదు. నా కోసం ఒక పాట రాయాలి నా పేరు మీద. హి నీడ్స్ 1.2 మిల్లీ సెకండ్ అంతే. రాఘవ రాఘవ రాఘవ. ఇప్పుడు నువ్వే నాకు రిథం చెప్పు. 6/8. ఆ భగవంతుడా, గోవిందా గోవింద. సంగీత లోకాల మెలకువ రాఘవ. ఈ హైదరాబాద్ అబ్బాయి ఆశ్రిత్ రాఘవ. ఆశ్రిత్ ఆరుగుల బుల్లెట్ నువ్వా నేనా? మీరే సార్. అలా కాదు, ఈ రోజు ఫైనల్స్ కాబట్టి నువ్వే ఆరుగుల బుల్లెట్ రారా. ఈయన చెప్పనక్కర్లేదు, ఆరు అడుగులు ఉన్నాడు, ఖచ్చితంగా ఆరు అడుగుల పైనే ఉంటారు అనుకుంటారు మీరు. వైజాగ్ లో కొద్దిగా పెరిగింది. పెరిగిందా? థ్యాంక్ యూ. హౌస్ ఇట్ ఫీలింగ్? చాలా బాగుంది సార్. ప్రత్యేకంగా ఈ ఒక సీజన్ గురించి చెప్పాలంటే డెఫినెట్లీ వీ హ్యాడ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ అని చెప్పాలి. అన్ని పిల్లలు అంత బాగా పాడారు, కానీ ఈరోజు వెరీ స్పెషల్. ఎందుకంటే గ్రాండ్ ఫినాలే, ముగ్గురు ఫైనలిస్ట్, ఫైనల్ కౌంట్డౌన్. చాలా ముఖ్యంగా విశాఖపట్నంలో మన అంద సంగీత ప్రేక్షకులందరి ముందు వాళ్ళందరూ సాక్షిగా ఉన్నారు. ఈరోజు హూ విల్ విన్ ద ట్రోఫీ అనేది మనందరికి కొంచెంసేపట్లో తెలియబోతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐమ్ ష్యూర్ మీరు చెప్పినట్టు ఆడియన్స్ ఆర్ దేర్ టు బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్. ఆఖరికి మిగిలింది ద టూ బ్యూటిఫుల్ లేడీస్ ఆఫ్ సీజన్ 20. లెట్ అస్ వెల్కమ్ సునీత అండ్ కీర్తన.
కళ్ళల్లో అమాయకత్వం. ఇప్పుడు నాన్నగారు బయటికి తీసుకెళ్తారు కదా, అప్పుడు ఏం నిన్నాలనిపిస్తుంది? కంఠంలో అమృత భాండం. ఆరంభం నుంచి ఆకట్టుకున్న ప్రదర్శన కీర్తన. చాలా దూరం వెళ్తావు, చాలా దూరం వెళ్తావు. మన కీర్తన ఒక 20-30 ఏళ్ళు పాటలు నేర్చుకుని ప్రాక్టీస్ చేసి అంత చేసి తర్వాత పుట్టింది. అమరలోక సంగీతం, స్వర్గలోక సాహిత్యం, దివ్యలోక గాత్రం కలిస్తే ఈ పాట. సంగీతం అనేది పూర్వజన్మ సుకృతంగా అబ్బే విద్య. భగవంతుడు కూర్చుని బాగా హాయిగా వినేసి, ఆహ్ నా సృష్టి బాగుంది అని వాడు గర్వం పడేలా పాడాడు. The way you guys are singing, ikko yadavalanipistundi. Aa yedupu enta baagundo cheppalenu. 5000 cherichi aavu venna posi sevalu. Amrutanni devullu devatulu taagestaru. Taagin tarvata oka chemchaadu migilindi anamata. Em cheyalani andaru aalochinchi kirtana gunthalo posaru. Ide sakalam sadam ide vala pogelu po. At least a spoon ippudu ikkada undi sir. Jeevita vaahini ఎప్పుడు ఉప్పొంగనంతగా ఈరోజు మనసు ఉప్పొంగింది పాట పాట. డివైన్ సోల్ అమ్మాయి నిజంగా. మేడం దగ్గరికి రావడం చాలా, ఫీలింగ్ వెరీ లక్కీ టు హావ్. వెన్నెల్లో గోదారి, నీకు నేషనల్ అవార్డు వచ్చినట్టే ఇవాళ. కన్నుల్లో కలకోకిలను తలపించిన పదనిసల పదనర్తన, సునాద సమర్చన. ఎంత ధైర్యం ఉంటే ఇటువంటి పాట సెలెక్ట్ చేసుకుంటాను, అంత పొగరా నీకు. కాకినాడ అమ్మాయి కీర్తన. స్వరాలాపని శృతి లయలలు. నమస్తే సునీత గారు. నమస్తే చరణ్ గారు. విశాఖపట్నం వాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సంగీత ప్రియులందరికీ వందనం. ఈ సిరీస్ లో పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి ఒక్క యూనిక్ టాలెంట్ ఉంది, బట్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ తో మాకున్నటువంటి అనుబంధం చాలా అపురూపమైంది. ఫైనల్స్ కి వచ్చినటువంటి ఈ ముగ్గురు డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరికి ఫైనల్లో అంటే ఎవరు బహుమతి గెలుపొందినా కూడా ఆనందించే వాళ్ళలో ముందుగా మేము ఉంటాము జడ్జెస్ గా. కాబట్టి వీళ్ళని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ మరోమారు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. భారతీయగా ఒక అద్భుతమైన కాంపిటీషన్ ని ఆదరిస్తున్నటువంటి మీ పెద్ద మనసుకి మరోమారు జోహార్లు, ధన్యవాదాలు. థాంక్యూ మేడం. కీర్తన. హలో సార్, హౌ ఆర్ యు? ఫైన్. ఫైనల్స్ వైజాగ్. అవును సార్. గొప్పగా పాడుతున్నారు కాబట్టి యు బికమ్ అ వెరీ బిగ్ పర్సన్ నౌ. ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అయిపోయావు కదా. Yes, sir. Good luck. Thank you, sir. Well done. సునీత గారు, ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు నా సారథ్యంలో జరుగుతున్న 2వ సీజన్ ఇది. 8 నుంచి 14 సంవత్సరాల గ్రూప్ లో 12 మందితో స్టార్ట్ అయింది ఈ సీజన్. ఒకటా రెండా ఎన్నో హర్డల్స్, ఎన్నో జాయస్ మూమెంట్స్, ఎన్నో హార్ట్ బ్రేక్స్, ఎన్నో వెరైటీ ఆఫ్ సాంగ్స్, జాన్రస్ అన్ని పాడి పిల్లలు ఇంతవరకు వచ్చారు. మీ అందరి ప్రశంసలు అందుకొని ఈ ఫైనల్స్ దాకా ఈ చిన్నారులు చేరుకున్నారు. ఇప్పుడు ఈ సీజన్, ఈ జర్నీ, ఈ సీజన్ ఎలా జరిగిందో ఒక్కసారి ఒక ఏవీలో చూద్దాము. ఏవీ ప్లీజ్. వాసంత సమీరాలు, హేమంత తుషారాలు పాడుతా తీయగా సిరీస్ 20లో ఈ 12 పచ్చదనాల స్వరాలు. 25 వారాలు ఉర్రు తలూగించే హుషారైన ట్రెండీ సాంగ్స్ మొదలుకొని కుర్రాళ్ళు
సరాన్ విడిడిట్ పక్కపక్కలు పండించి పడి పడి నవ్వించిన గెటప్ తమాషాలు. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట. సుశీలమ్మ గారు విన్నా కూడా ఆవిడ కూడా చప్పట్లు కొడుతుంది. అంత బాగా పాడావు. ఏయ్ తాళిగట్ట, మీద ఒరిజినల్ గా ఎలా ఉంటాడో చూపించరా. హృదయాన్ని రంజింపజేసే యుగళ గీతాలు, వన్నెల చిన్నెల వెన్నెల పాటలు. లాస్ట్ కంటెస్టెంట్ హింసిని. ఏ హింసిని సార్, నేను మళ్ళీ చెప్తాను సార్, హింసిని సార్. ఏం చేస్తావు, కొడతావా? లేదు సార్, మళ్ళీ మళ్ళీ చెప్తా మీరనేదా. భక్తి, పౌరాణిక, లలిత, శాస్త్రీయ, మాధురి ప్రధాన గీతాలు. చాలా భక్తిగా పాడావు, చాలా జెన్యున్ గా, ఆనెస్ట్ గా, చాలా చక్కగా పాడావు. ఇలా ప్రతి వారం ఎన్నెన్నో వెరైటీలు, వివిధ దశల్లో వడపోతలు. ఈ 12 మందిలో ఎవరు హైయెస్ట్, ఎవరు లోవెస్ట్, ఎవరంటే కొడతావారా, బెదిరిస్తావేట్రా? ప్రీఫైనల్స్ అధిగమించి, గానసాగర వీచికలై ప్రసరించి, సాగర తీరం విశాఖలో నేటి మెగా ఫినాలే వేదికను అధిరోహించేందుకు ముందుకు వస్తున్న ముత్యాల్లాంటి ముగ్గురు. ఈ గ్రాండ్ ఫినాలేలో చేరుకున్న ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ ని జడ్జ్ చేయడానికి ఒక 3 రౌండ్స్ డిజైన్ చేశాము. అందులో మొదటి రౌండ్ లేటెస్ట్ హిట్ సాంగ్స్, అంటే ఇటీవల బాగా పాపులర్ అయిన చిత్రాల నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ని ఎంపిక చేసుకుని పిల్లలు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. దాని తర్వాత సెకండ్ రౌండ్ విల్ బి అ క్లాసికల్ రౌండ్, అంటే శాస్త్రీయ సంగీతాన్ని ఆధారంగా పెట్టుకుని మన తెలుగు సినిమాల్లో వచ్చిన అద్భుతమైన ఆణిముత్యాల్ని మా పిల్లలు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. దాని తర్వాత ఒక డిఫరెంట్ రౌండ్, ఇట్స్ అ థర్డ్ రౌండ్, అది జడ్జెస్ చాయిస్ రౌండ్. జడ్జెస్ వాళ్ళకి నచ్చిన పాటలు వీళ్ళని సజెస్ట్ చేస్తారు, ఆ పాటలు ఈ పిల్లలు పాడగలగాలి. ఈ 3 రౌండ్లు అయిన తర్వాత ఈ క్యూములేటివ్ మార్క్స్ తో ఎవరికి హైయెస్ట్ ఉందో వాళ్ళు మొదటి స్థానం పొందుతారు, ఆబ్వియస్లీ సెకండ్ అండ్ థర్డ్. మొదటి స్థానం పొందిన విజేతకు 5,00,000 రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు. అలాగే 2-3 స్థానాలు పొందిన విజేతలకు 3,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు. ఇక ఫస్ట్ రౌండ్ ఈ గ్రాండ్ ఫినాలేలో స్టార్ట్ చేద్దాము. లేటెస్ట్ హిట్స్ తో మా పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. ఆ వరుసలో ఇవాళ ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ సార్దా. వైజాగ్ వచ్చావు ఇంతకు ముందు? మా ఊరే వైజాగ్ సార్. ఈ టెన్షన్ లో నువ్వేమైనా కన్ఫ్యూజ్ అయ్యి లేదు సార్ రాలేదు సార్ నేను అని అంటావేమో అని అనుకున్నా. లేదు సార్. లేదా, ఏం పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట పట్టాస్ పిల్ల పట్టాస్ పిల్ల, చిత్రం డీజేటిల్లు, పాడిన వారు అనిరుద్ గారు, లిరిసిస్ట్ కిట్టు గారు, మ్యూజిక్ శ్రీచరణ్ గారు. ఆల్ ది బెస్ట్. అవును చెప్పు, నువ్వు మటుకు సెపరేట్ గా ఒక 100 పాసులు తీసుకున్నావట? లేదు సార్. ఉండదా? లేదు సార్. ఎన్ని? 12 సార్. 12 ఏనా? అవును సార్. ఆ 12 ఎంత ఎంత చప్పుడు చేస్తున్నారు? వైజాగ్ కదా సార్. వైజాగ్ అయితే హాయ్ చెప్పు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాజా రాజా ఐటమ్ రాజా, రోజా రోజా క్రేజీ రోజా, లేజీ లేజీ గుండెల్లోనా, టీచే టీచే కట్టేసిందా, మైండే అటు ఇటు అని ఊగిందిగా, గుండె తెగ ఎగబడి ఆడిందిగా, లైఫే తిక్కమక్కపడి సింగిల్ స్టేటస్ మారిందిగా.
వైజాగోడు బాగా పాడాడా. ఓ బ్యానర్లు చేతిలో బ్యానర్లు ఉన్నాయి కాబట్టి చప్పట్లు కొట్టలేకపోతున్నారు. ఏదో పెద్ద ప్లానింగ్ చేసావు రే. నీకు తెలీదా దీని గురించి? తెలీదా? బాగా పాడావా? అది కూడా తెలీదా? వాళ్ళని అడుగుదామా లేకపోతే జడ్జెస్ అడుగుదామా? జడ్జెస్ అడుగుదాం సార్. వాళ్ళని కూడా అడుగుదాం. ఫస్ట్ జడ్జెస్ అడుగుదామా? చంద్రబోస్ గారు. సార్థక్ సార్ బాగున్నావా? చాలా బాగా పాడే పాట. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది అంటే చరణంలో ఒక చోట మనసే అని ఒక చోట పైకి వెళ్ళించేసావా, అక్కడ చాలా బాగుంది. ఈ పాట అనిరుద్ధ్ గారు పాడారు. అనిరుద్ధ్ గారి గొంతులో కొంచెం మత్తు మైకము ఒక రకమైన నిర్లక్ష్యపు పొర ఉంటుంది, అది ముమ్మూర్తులా దాన్ని అలాగే తీసుకొచ్చావు నీ గొంతులో, అలా ప్రతిష్ట చేసావు, చాలా బాగుంది. అందరికీ ఒక నా మనసులో మాట ఏంటంటే, తను సార్థక్ ముందు సెలక్షన్ చేసినప్పుడు మేమందరం సార్థక్ ఈ స్థాయికి వస్తాడని మాత్రం నేను ఊహించలేదు, నిజాయితీగా చెప్తున్నాను. అంచెలంచెలుగా 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 ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు నేర్చుకుంటూ సాధన చేస్తూ మేమిచ్చిన సలహాలు సూచనలన్నీ స్వీకరిస్తూ మెంటర్ సలహాలు స్వీకరిస్తూ చక్కగా చక్కగా నేర్చుకొని ఈ స్థాయికి వచ్చాడు. సంకల్ప బలానికి ఒక సాక్షాత్ నిదర్శనం సార్థక్ ఈరోజు. అద్భుతం, మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. జయప్రకాష్ గారు, సార్థక్ నువ్వు ఎలా పాడావని నా మనసులో ఉన్న భావాన్ని మన ప్రేక్షకులు ఇప్పుడు చెప్తారు. ఎలా పాడాడు మన సార్థక్? అంతే, సచిన్ టెండూల్కర్ హోమ్ గ్రౌండ్ లో సిక్స్ కొడితే ఎలా ఉంటుంది, అలా ఉండేది. నువ్వు పుట్టింది పెరిగింది అంతా వైజాగేనా? ఏ ఏరియాలో పుట్టావు? స్టేజ్ మీద కూడా సార్థకే, ఆడియన్స్ లో కూడా సార్థక్. నీ పోస్టర్స్ చూడరా ఎంత అన్ని ఉన్నాయి, ఫ్యాన్స్ ఇలా సంపాదించావు. ఈ రోజు గ్రాండ్ ఫినాలే అది, వైజాగ్ లో వైజాగ్ హీరో నించుకున్నాడంటే అది నీ సంపాదన, అది నువ్వు, ఇట్స్ యువర్ హార్డ్ వర్క్. సూపర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆ మత్తు మత్తులో పాడే ఒక ప్రయత్నంలో శృతి శుద్ధంగా పాడడం చాలా కష్టం. అంటే పాడుతూ ఉంటే అలా శృతి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ నేను ఇయర్ ఫోన్లో వింటున్నా, యుఆర్ సో బ్యాంగ్ ఆన్ పిచ్చింగ్, ఎక్సెప్ట్ ఒక్క లైన్ పల్లవిలో తప్పితే ఫుల్ సాంగ్ నువ్వు అంత శృతిలో పాడావు.
with confidence paada fantastic start to our grand finale. All the very best. Thank you, sir. Thank you, judges. Thank you so very much. Chusara chusara entidi en madam em time undi. Thank you judges ata nenu unnan inka sorry enaku kshaminchali alavatlo porapattu alavatlo porapattu ante veediki favorite kada అయితే అందుకని ఆబ్వియస్లీ హి ఇస్ మై ఫేవరెట్ అవాయిడ్ చేద్దామా ట్రై చేశాను కుదరలేదు అసలే లోకల్ సపోర్ట్ ఎక్కువ ఉంది వీడికి అదే ఆశ్చర్యంగా ఉంది నాకు హైదరాబాద్ లో పాడడానికి వైజాగ్ లో పాడడానికి డిఫరెన్స్ కనిపించింది నాకు అబ్బో అప్పుడేమో కొంచెం మొహమాటంగా పాడేవాడు ఇటువంటి పాటలు ఎప్పుడు నేను చూడలేదు లిస్ట్ లో ఫస్ట్ టైం ఇటువంటి పాట సెలెక్ట్ చేసుకున్నాడు చాలా తెలియగలవాడు అందున లోకల్ లో ఉన్నాడా తన ఊళ్ళో ఉన్నాడా ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని మత్తు అదంతా నిర్మోహమాటంగా అంటే ఇన్హిబిషన్స్ అన్ని వదిలేసి ఆ సపోర్ట్ చూసుకుని భలే పాడవు నాన్న థ్యాంక్ యూ చాలా చాలా అద్భుతంగా పాడవు థ్యాంక్ యూ నాకైతే అనిరుద్ధ్ వర్షన్ కన్నా నీ వర్షన్ నచ్చిందిరా బాగా పాడవు లోకల్లో అడగాల్సిన అవసరం లే ఇవాల్టి ఈ ఫైనల్స్ లో ఫస్ట్ రౌండ్ లేటెస్ట్ హిట్స్ రౌండ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఆశ్రిత్ రాఘవ సార్దక్కి లోకల్ గ్రౌండ్ అని నీకేమైనా టెన్షన్ ఉందా లేదు అలాంటిది మరి ఎందుకు మొహం అలా మాలో ఆవద నాకు నట్టుగా నేను ఎప్పుడు ఇలానే పెట్టుకుంటానే ఎప్పుడు ఆవద నాకేసి వస్తావా హ్యాపీగా జాలీగా ఏం పాడుతున్నావు సార్ నేను పాడబోయే పాట సామజవర్గమన సినిమా అలవైకుంఠపురంలో లిరిక్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ గారు పాడిన వారు సి శ్రీరామ్ గారు చప్పట్లు కొట్టారు వాళ్ళు నీకు ఫ్యాన్సా ఆ పాటకి ఫ్యాన్సా తెలీదు పాడిన తర్వాత చూద్దాం గుడ్ లక్ డన్ థాంక్యూ నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కావాలి కాస్త ఏ కట్టుకల నా కలలు నువ్వు నూలు ముతుంటే ఎర్రగా కంది చింతే నేసగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
సామచవర గమన నిన్ను చూసి హాగగలన మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున నీ కళ్ళకి కావాలి కాస్త ఏ కటుకల నా కళ్ళలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చింతనెసగలు యూజువల్గా ఇలాంటి సూపర్ హిట్ పాటలతో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. రికార్డింగ్లో పాడేటప్పుడు అది ఎన్నిసార్లైనా కరెక్ట్ చేసుకుని ఆ బ్రీదింగ్ కంట్రోల్ అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు, కానీ లైవ్లో పాడేటప్పుడు చాలా కష్టం అది హ్యాండిల్ చేయడానికి. అండ్ ఈ సైజ్లో ఉన్నప్పుడు అది ఇంకా కష్టం అయిపోతుంటుంది, కానీ యూ హ్యాండిల్ ఇట్ సో బ్యూటిఫుల్లీ, చక్కగా ఎక్కడ మిస్ అవ్వకుండా బ్యూటిఫుల్గా. ఒకే ఒక ప్రశ్న, నువ్వు ఈ పాటలో డాన్స్ చేయడానికి ట్రై చేసావా? అవునా? అది అంటే నాకేమనిపించింది అంటే నువ్వు ఒక క్రికెట్ ఫీల్డ్లో ఉన్నావు, నువ్వు ఇక్కడి నుంచో అక్కడి నుంచో నువ్వు అటెళ్ళు కొంచెం అటెళ్ళు అటు గల్లీలో నుంచో దాని తర్వాత నేను ఇట కొడతా ఇట్లాగే అనిపించింది నాకైతే. నువ్వు క్రికెట్ ఆడుతున్నట్టుగానే అనిపించింది. సార్ అది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేసావా? Yes sir. మీరు ఎంజాయ్ చేశారా? ఆశ్రిత్ రాఘవా, ఆశ్రిత్ రాఘవ ఎలా అంటే చూసేందుకు ఒక చిన్న మెరుపుకాలా ఉంటాడు, కానీ కారం ఇలా ఉంటుంది చూడండి. ఫ్లవర్లా ఉన్నావు కానీ ఫైర్లా పాడేవరా. సూపర్ పర్ఫార్మెన్స్. ఫైనల్స్లో ఇలా పర్ఫామ్ చేయడం ఇస్ నాట్ ఈజీ. ఎంత కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఎన్ని రోజులు బ్యాండ్తో ప్రాక్టీస్ చేశారు? టూ డేస్ బ్యాండ్తో ప్రాక్టీస్ చేశారా? ఫుల్ బ్యాండ్తో. సో ఈ ఒక సందర్భంలో మనస్ఫూర్తిగా మన ఆర్కెస్ట్రా బ్యాండ్కు మేము అందరూ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చిన్న పిల్లలు పాడతారు కదా, మనం వాంచిద్దామని లేకుండా టూ డేస్ డెడికేటెడ్గా వీళ్ళకి ఇవ్వడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. చాలా బాగా పాడే వాషి. ఈ పాట యాక్చువల్గా వినేందుకు చాలా బాగుంటుంది, కానీ పాడేందుకు చాలా కష్టం. ఏమంటే దాని చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, తరిరా అని చాలా బాగా క్లియర్గా ఆర్టికులేట్ చేశారు. దట్ షోస్ నువ్వు ఎంత ప్యాషనేట్గా దాన్ని ప్రాక్టీస్ చేసి ఒక్కొక్క లైన్ని అర్థం చేసుకుని పాడడం ఒక ఫైనలిస్ట్ లక్షణం. అది నువ్వు ఈరోజు నిరూపించావు విశాఖపట్నంలో. ఇంకోటి ఏమంటే నీకు కూడా ఒక ఏదో ఒక టీషర్ట్ కూడా వచ్చింది, పోస్టర్ లేకపోతే ఏంటి ఒక టీషర్ట్ వచ్చింది చూడు, నీ ఫోటో ఉంది దాని మీద. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. కానీ నీ సైజుకు ఒక టీషర్ట్ కూడా లేదురా, అన్ని పెద్దవిగానే ఉన్నాయి. అది ఫుల్ ఫ్యామిలీ సైజ్ టీషర్ట్ సార్. అది ఒక ఫ్యామిలీకి ఒక టీషర్ట్ అంతే. సునీత మేడం చాలా బాగా పాడావు నాన్న. ఆ ప్రెషర్ లేకుండా నీ వయసుకు ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే మిగతా విషయాలు ఏమి పట్టవు ఆ మైండ్కి ఆ హార్ట్కి. వచ్చిన పని అయిందా, ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళి ఏం పెడతారు, ఏం తిందాము, అంతే. నీకు ఎలా అనిపించింది నాన్న? మీరే చెప్పాలి. నాకైతే బాగా అనిపించింది. బాగా పాడావు, చాలా బాగా పాడావు నాన్న. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆశ్రిత్ రాఘవ, హలో, నమస్తే. నేను వేదిక మీదకి వచ్చి ముందు నన్నే పిలిచారు కదా మీరు చరణ్ గారు, వచ్చి మాట్లాడదామని అందరిని చూసేసరికి ఇంతమందిని చూసరికి నాకు కొంచెం భయమేసి కొన్ని మాటలు మధ్యలో మింగేశాను కూడా. కానీ వాడు చూడు, ఇంత పిల్లోడు వచ్చి అసలు హాయిగా అలవోకగా అవలీలగా పాటను ఆటాడుకున్న విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుందిరా. కానీ ఏ మాట కామంటే చెప్పాలి, పల్లవి బాగుంది. చరణంలో విరిసిన పించమా, విరుల ప్రపంచమా, తర్వాత ముందు మల్లెల హాసమా, దాని తర్వాత విరిసిన పించమా నుండి అద్భుతంగా పాడేవరా. పల్లవి బాగుంది కానీ చరణం చాలా బాగా పాడావు. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ ప్రభుత్వ విప్ శ్రీ కర్ణం
ధర్మశ్రీ గారికి. వెల్కమ్ సార్, ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. అలాగే క్రీన్ అండ్ దుర్గా డైరీ సంస్థ అధినేత శ్రీ గ్రంథి కాంతారావు గారు, స్వాగతం సార్. మీకెంతో రుణపడి ఉన్నాం, మా పిల్లల్ని ఎంతగానో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ధన్యవాదాలు. మా హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం. అలాగే అంబికా దర్బార్వర్తి ఎండి గారు, శ్రీ ప్రసాద్ గారికి స్వాగతం. ఏఎస్ బ్రాండ్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ సాయిబాబు గారికి స్వాగతం సార్, వెల్కమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దళిత రైస్ ఎండి శ్రీ మట్టే ప్రసాద్ గారికి స్వాగతం, నమస్కారం అమ్మా. ఆర్తో స్కూల్ డ్రింక్ అధినేత శ్రీ జగన్నాథ్ వర్మ గారికి స్వాగతం సార్. ఎంత మేము ప్లానింగ్ చేసి ఏ ప్రోగ్రామ్ జరపాలి అనుకున్నా కూడా వీళ్ళందరి ఎంకరేజ్మెంట్ లేకపోతే, వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఇలా పబ్లిక్లో వచ్చి ఇంత ఒక భారీ ఎత్తున ఒక కార్యక్రమం జరపాలన్నది చాలా కష్టం. మీ అందరికీ ఇంకొక పర్యాయం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఈ గ్రాండ్ ఫినాలే ఫస్ట్ రౌండ్లో లాస్ట్ కంటెస్టెంట్ కీర్తన. నమస్తే సార్. హలో సార్. హాయ్, మన ఇద్దరు మాట్లాడుకుందా లేకపోతే వాళ్ళతో ఏమైనా మాట్లాడతావా? అందరికీ నమస్కారం. కీర్తన ఫైనల్స్ దాకా బాగా నవ్వి వచ్చింది. ఇవాళ ఏం నవ్వుతావమ్మా? నేను పాడబోయే పాట పేరు కానున్న కళ్యాణం. చిత్రం సీతారామం, సంగీతం విశాల్ చంద్రశేఖర్ గారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడినవారు అనురాగ్ కులకర్ణి గారు, సింధూరి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం విడువని ముడిది కదా ముగింపులేని కాదగా తరుముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా
రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయ్యే చిత్రాల నుంచి సాధారణంగా మనకు అలవాటు అయిపోయింది. ఒక కాలంలో అయితే అన్ని పాటలు హిట్ అయిపోతే క్యాసెట్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తాం, ఆ మ్యూజిక్ డైరెక్టర్ పాటలు కానీ ఈ సింగర్ లేకపోతే ఆ హీరో సినిమాలు కానీ వచ్చేటప్పుడు ఆ క్యాసెట్ల కోసం వెయిట్ చేసి ఆ క్యాసెట్లు కొనడం జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఆఫ్ లేట్ ఇప్పుడు మనకి MP3లు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసినాక విఆర్ నాట్ ఈవెన్ వెయిటింగ్ ఫర్ దోస్ క్యాసెట్స్. అక్కడ లాంచ్ అవ్వగానే ఇక్కడ వినేస్తూ ఉంటాము. కానీ ఆ చిత్రాల నుంచి ఏదో ఒక పాట హిట్ అయితే ఓకే ఒక పాట హిట్ అన్నట్టుగా అనిపిస్తుంది. అట్లాంటి కాలంలో సీతారామం అన్న ఒక చిత్రం అసలు అన్ని పాటలను అంత అద్భుతమైన హిట్లు అయ్యి ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి నిజంగా నేను కూడా ఆ చిత్రంలో పాడే అవకాశం కుదిరింది. అండ్ సునీత కూడా పాడారు దాంట్లో. ఇంకా మ్యూజిక్ ఇస్ స్టిల్ అలైఫ్. ఇంతకాలం ఇంకా చాలా కాలం మ్యూజిక్ ఉంటుంది. ఇట్లాంటి చిన్నారులు ఇట్లాంటి పాటలు ఎంపిక చేసుకొని పాడేంత వరకును చరణ్ గారు ప్లీజ్ సీతారామంలో మీరు పాడిన పాట పాడరా. మీరు మరీ అంతగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంతందం దారి మళ్ళిందా భూమి పైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదిరే నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నీ శీదులన్నీ తలంచే తుషారాని విసుక్కునే వెళ్ళాడు చందమామయ్యే నువ్వుంటే నా పనేంటనే ఈ నీలకే దిగేరు కోటి తారలే ధనా. థ్యాంక్ యూ. మా కీర్తన ఎలా పాడింది? ఏమైనా చూసావా పార్షియాలిటీ? లోకల్ పిల్లలంటే మటుకు ఎంత గట్టిగా చప్పట్లు కొట్టారు కదా. లేదు సార్. లేదా? కరెక్ట్గానే కొట్టారా నీకు? ఇంతే చాలా నీకు? లేదు సార్, వాళ్ళకి ఎలా కొట్టాలంటే అలా కొట్టచ్చు. ఎలా కొట్టాలంటే అలా కొట్టచ్చా? నేను కూడా కొట్టనా? జడ్జెస్ ఏమనుకుంటారా చూద్దాం. సునీత మేడం, కీర్తన వస్తే మ్యామ్, పాడుతా తీయగా ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినటువంటి మొదటి సింగర్ వి నువ్వే అని చాలా గర్వంగా చెప్తానమ్మా నేను. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత దూరం వచ్చావు అది అబ్సల్యూట్లీ నీ టాలెంట్, అది నీ సిన్సియారిటీ. నీలో నేర్చుకున్నది ఏంటంటే మేము పరిస్థితులు ఏమైనా కావచ్చు ఒక పాటకి చాలా గట్టిగా చప్పట్లు కొట్టారు, ఒక పర్ఫార్మెన్స్ ని నిన్ను ఆకాశానికి ఎత్తేశారు, అయినా నువ్వు అలాగే ఉంటావు. ఒక దానిలో ఏవో చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చారు, అయినా నువ్వు అలాగే ఉంటావు. సో నీలో ఉన్నటువంటి నిండుతనం ఏమంటారు, నిండుకుండా తొణకదంటారు కదా, సో ఆ బ్యాలెన్స్ నీకు ఈ వయసులో ఉండటం అనేది లైఫ్లో ఒక ఉత్తమమైన లక్షణం. అది నిన్ను చాలా దూరం తీసుకెళ్తుంది నాన్న. నీకు చాలా మంచి భవిష్యత్ ఉంది. ఒక గాయనిగా మాత్రమే కాదు, ఒక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడతావు అని నాకు చాలా నమ్మకం ఉంది. ఇవాళ ఈ పర్ఫార్మెన్స్ ముఖ్యంగా చెప్పాలి అంటే నాకు 100% యా అనేసింది, కాబట్టి తనే ఒప్పేసుకుంది. ఎందుకు అంటున్నానంటే నువ్వు తనే తెరేరు తారారి ఆ పై నోట్ ఎందుకు నువ్వు ఇబ్బందిగా ఫీల్ అయ్యావు? కొంచెం ఒక నోట్ ఒక హాఫ్ నోట్ అయినా తగ్గించుకోవాల్సింది కదా మరి. ఓకే మ్యామ్. అయి ఉండొచ్చు కానీ పోను బిగినింగ్లో అలా అనిపించింది అంతే ఇబ్బంది. ఎందుకంటే దానికి కారణం ఇంతమంది ముందు పాడడం అనేది సామాన్యమైన విషయం కాదు. సరే చెప్పారు ఇందాక బోస్ గారు వచ్చి మాట్లాడడానికి కొంచెం తొణికారు అని, రైట్? సో ఆ ఇబ్బంది గాయనిగా నాకు నేను ప్రతి స్టేజ్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో బిగినింగ్ తప్ప మిగతా అన్నీ కూడా మళ్ళీ బండిల్ దారిలోకి ఎలా తీసుకెళ్లాలో నీకు తెలుసు కాబట్టి చక్కగా తీసుకెళ్ళి
చాలా హాయిగా ల్యాండ్ చేసావు. థాంక్యూ మామ్. ఆల్ ది బెస్ట్ టు యు. నెక్స్ట్ 2 రౌండ్స్ కూడా ఇంకా బాగా పాడాలని నేను మనసారా కోరుకుంటున్నాను అమ్మా. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్యూ మామ్. జయప్రకాష్ గారు, కీర్తన వచ్చి పాడుతా తీయగా కార్యక్రమంలో షీజ్ అవర్ ప్రైడ్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక టాలెంట్, ప్రతిసారి ప్రతి పర్ఫార్మెన్స్ కాన్ఫిడెంట్ గా ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేయడం జస్ట్ ప్రూవ్స్ వాట్ యు ఆర్, హూ యు ఆర్ అనేది. ఈ రోజు కూడా చాలా బాగా మంచి ప్రయత్నం చేసావు. అఫ్ కోర్స్ సునీత గారు చెప్పినట్టు నువ్వు ఎప్పుడు 100% చార్జ్డ్ మొబైల్, కానీ ఇప్పుడు 99.99% లో ఉన్నావు. అది కూడా గొప్ప విషయమే. చాలా బాగా పాడావు. ఇంకోటి ఏమంటే, ఈ పాట యాక్చువల్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్, వినేందుకు బాగుంటుంది, కానీ ఇట్స్ అ డ్యూయట్. అందరూ ఇద్దరు సింగర్స్, మళ్ళీ ఒక సంవాదంలాగా ఉంటుంది, సరస సంవాదంలా ఉంటుంది కదా, ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. ఆ రెండు ఫీల్ తీసుకురావడం చాలా కష్టం, కానీ నువ్వు చాలా మంచి ప్రయత్నం చేసావు. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సాంగ్ దట్ యూ చోజ్, దట్స్ వై వీ కుడ్ సీ లిటిల్ డిఫికల్టీ ఎక్కడక్కడ, బట్ వాట్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ వాట్ అ గ్రేట్ టాలెంట్ యువర్ కీర్తన. ఆల్ ది బెస్ట్. కీర్తన నమస్తే సార్. చాలా బాగా పాడావు. థాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ పాటలోని సాహిత్యం గురించి రెండు మాటలు చెప్పాలి. అమ్మాయి అబ్బాయి ఇద్దరే ఉంటారు, ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు, బంధుజన సందోహం ఏమి ఉండదు వాళ్ళ చుట్టూ. అప్పుడు వాళ్ళు అడుగుంటారు అనమాట, మన పెళ్లికి మరి చుట్టాలు ఎవరంటే ఆ దిక్కులే మన చుట్టాలు. మరి గట్టి మేళం ఏది అంటే మన గుండె చప్పుల్లే గట్టి మేళం. మరి పెళ్లికి పెద్దలు ఎవరు అంటే మన మనసులే పెళ్లి పెద్దలు. ఎంత మంచి సాహిత్యం సీతారామ శాస్త్రి గారిది. మనస్ఫూర్తిగా అందరం ఆయన అభినందించాలి ఈ సందర్భంగా. అలాగే కీర్తన, అందరు చెప్పినట్టుగా పల్లవిలో ఒక రెండు చోట్ల రెండు మచ్చలు అనిపించాయి, చరణాలు మాత్రం చాలా అత్యద్భుతంగా పాడావు, యథాతథంగా పాడావు. సరే, నీకు కూడా ఒక ప్రశ్న. కీర్తన చాలా చాలా బాగా పాడింది మా ఎపిసోడ్ అన్నింటిలోనూ. ప్రతిసారి పాడినప్పుడల్లా నేను ఒక అభినందన పూర్వకమైన ఒక చిన్న కవిత, ఏకవాక్య కవిత తనకు వినిపించేవాడిని, తన కోసం అంకితం చేసేవాడిని. ఒక్క కవిత చెప్పు, ఒక్క వాక్యం చెప్పు, నేను నీ గురించి పొగిడిన అపూర్వానికి అపూర్వానికి ఆనందానికి వంతెన కీర్తన. సరే, వంతెన ఒకటి కరెక్ట్. చాలా బాగా పాడినప్పుడల్లా నేను పొగిడేవాడిని. మొదటిసారి ఏమన్నానంటే అద్భుతానికి అపూర్వానికి వంతెన కీర్తన అన్నాను. మరొక్కసారి ఏమన్నానంటే అలిసిన హృదయాలకు సాంత్వన కీర్తన అన్నాను. మళ్ళీ ఇంకొకసారి తనను పాడమని పాట చేసే ప్రార్థన కీర్తన అన్నాను. ఈసారి నీ చరణాలకు నేను ముగ్ధున్న ఇస్తున్న మాట ఏంటంటే, గాలివానకు ఆరిపోకుండా స్వరాల జ్యోతులకు రక్షణ కీర్తన. చక్కగా జరి పాడావు. థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్ ఫినాలే ఆఫ్ సీజన్ 20లో ఫస్ట్ రౌండ్ అంటే లేటెస్ట్ హిట్స్ రౌండ్ కీర్తనతో ఎండ్ అయింది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ద సెకండ్ రౌండ్, అది క్లాసికల్ రౌండ్. కానీ దానికన్నా ముందు ఒక్కసారి నా ఫేవరెట్ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఇటీవలే స్వర్గీయులయ్యారు, ఆయనకి మనందరి తరఫున మనందరం కలిసి ఒక 20 seconds సంతాపం ప్రకటిద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలు సెకండ్ రౌండ్కి ఎంటర్ అయ్యేలోపు నా ఫేవరెట్ యాక్టర్ కృష్ణ గారివి కొన్ని పల్లవులు మీకు ప్రెసెంట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. విష్ మీ లక్. మేఘాల మీద సాగాలి, అనురాగాల రాశిని చూడాలి, నీ పదం పాడుతూ రకాలి, నువ్వు కదం తొక్కుతూ ఎగరాలి. చల్రి పెట్ట చల్ చల్ చల్రి పెట్ట చల్ చల్రి పెట్ట చల్ 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 చల్రి పెట్ట చల్ చిన్న నాటియా చెలిపితనం,
కన్నె వయసులో పెరిగిందా చిన్ననాటి ఆ చిలిపితనం కన్నె వయసులో పెరిగిందా వన్నెల చిన్నెల పడుచుతనం వాడిగా పదును తేరిందా తెలుసుకోవాలి కలుసుకోవాలి పారును నా పారును మేఘాల మీద సాగాలి అనురాగాల రాశిని చూడాలి నీ పదం పాడుతూ రకాలి నువ్వు కదం తొక్కుతూ ఎగరాలి ఆహాహా చల్రే బెట్ట చల్ चल चल रे बेटा चल चल रे बेटा चल 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 रे बेटा चल तलुपु मूसिन तलवा किटने పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా నా దాహం తీరనిది హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమవన్నెలు చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమవన్నెలు ఏకమైన హృదయాలలో ఏకమైన హృదయాలలో పాకే బంగారు రంగులు ఈ మెడ చుట్టూ గులాబీలు ఈసిగపాయల మందారాలు ఈ మెడ చుట్టూ గులాబీలు ఈసిగపాయల మందారాలు ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు అంది అందని సత్యాల సుందర మధుర స్వప్నాల లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ రౌండ్ క్లాసికల్ రౌండ్ ఈ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు పడతారు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అశ్రిత్ రాఘవ ఇది క్లాసికల్ రౌండ్ అవునా అంటే ఏంటో చెప్పు క్లాసికల్ CLASSIC ఇదిగో ఇలాంటిది ఏమైనా అల్లరి చేస్తా ఉంటే నేను మళ్ళీ చంద్రబోస్ గారిని నేను ప్రశ్న అడిగి మనం చెప్తా అర్థమైందా వద్దా వద్దా ప్రశ్న వద్దు ఓకే ప్రశ్న పోనీ తెలుగులో చెప్పు ఈ రౌండ్ ఏంటి శాస్త్రీయ సంగీతాన్ని ఆధారంగా పెట్టుకొని సినిమాల్లో వచ్చిన పాటలు మీరు పాడబోతున్నారు ఏంటి సరేనా సరే రిపీట్ మై బాయ్ నాకంత మెమరీ లేదు ఏం పాడతావురా అదేనా మెమరీ ఉందా నేను పాడబోయే పాట పేరు రసిక రాజా సినిమా జయభేరి పాడిన వారు ఘంటసాల గారు మ్యూజిక్ పెండ్యాల నాగేశ్వరరావు గారు లిరిక్స్ నాకు తెలియదు నువ్వు చెప్పు చెప్పు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు
కరెక్ట్లే. ఇంత పెద్ద పేర్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని దాని తర్వాత మధ్యలో మన వేరే కన్ఫ్యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ అంటే ఏంటరా, క్లాసికల్ సాంగ్ రౌండ్ అంటే ఏంటి? ఇప్పుడు సినిమాలో వచ్చే శాస్త్రీయ గీతాలు. Ah
ఇంత ఉన్నాడు. శాస్త్రీయ సంగీతం అంటే ఏంటో తెలియదు నీకు? తెలియదు సార్. ఈ పాటకి స్వరం రాసుకున్నావా? అవును సార్. మీకు ఎలా తెలిసింది? స్వరం నాకు నేర్పిస్తావని? డెఫినెట్లీ. విజయప్రకాష్ గారు పాడుతా తీయగా కార్యక్రమం ఎస్పీవి సార్ ప్రార్థన ఈ రోజు ఆ ప్రార్థన ఫలించింది అనుకున్నా. థాంక్యూ సార్. వీటితో అవ్వలేదండి ఈ ప్రయాణం. వీటితో ఈ ప్రయాణం అవ్వలేదు. ఇంకా చాలా మంది సింగర్స్ వస్తారు, ఇదే పాట పాడతారు, ఇంకా ప్రయత్నాలు ఉంటాయి, ఇంకా గొప్పగా మనల్ని అలరించే ఇంకా ఎంతో మంది సింగర్స్ రావాలి ఈ వేదిక మీదకి. భవిష్యత్తులో వచ్చే ఈ కార్యక్రమంలో ఇన్ ఫ్యూచర్ ఎలాంటి సింగర్స్ వస్తారని ఈ రోజు కనబడింది నాకు. ఖచ్చితంగా ఆశ్రిత రాఘవ అమ్మమ్మ, అమ్మ మీ ప్రార్థన కూడా ఫలించింది ఈ రోజు. మీ ప్రార్థన ఫలించింది. ఆశ్రిత్ రాఘవ ఇస్ ఎ గుడ్ సింగర్, దాంట్లో డౌట్ లేదు. కానీ నాట్ ఓన్లీ ఎ గుడ్ సింగర్, ఐ కెన్ డూ మిరకల్స్ అని ఈరోజు ఫైనల్స్లో వాడు నిరూపించాడు. ఫైనల్స్లో పాడితే ఇలా పాడాలి ఆశ్రిత్ రాఘవ, పాడితే ఇలా పాడాలి. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ సాంగ్, ఎందుకంటే ఆరోహణంలో ఒక రాగం, అవరోహణంలో స్పెషలీ ఎండ్లో సడన్గా ఒక చక్రవాక ఛాయ వస్తుంది. చెప్పేదో చెప్తున్నా సార్, ఈ రాగం విజయానంద చంద్రిక, కానడ రాగం చక్రవాకం రాగం మిక్స్ సార్. అవును, ఎగ్జాక్ట్లీ. నాకు విడివిడిగా వచ్చు, కానీ ఒక విజయానంద చంద్రిక రాదు. పర్లేదు, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సడన్గా అవరోహణంలో ఎండ్లో అలా చక్రవాకం వచ్చేస్తుంది, దాన్ని ఎలా, హౌ డు యూ మేనేజ్? అది ఘంటసాల గారు పాడారు, ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఆశ్రిత్ రాఘవ పాడాడు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆశ్రిత్. ఫైనల్స్లో ఎవరు గెలుస్తారో నాకు తెలీదు, కానీ ఈ పర్ఫార్మెన్స్ గెలిచింది, ఈ పాట గెలిచింది, పాట గెలిచింది ఘంటసాల గారి పాట, నాగేశ్వరరావు గారి కంపోజిషన్ మరొక్కసారి గెలిచింది విశాఖపట్నంలో. ఈ ప్రేక్షకులే సాక్షి, దానికి చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం ఆశ్రిత్ రాఘవ. నమస్తే సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు అంటే గొప్ప గాయకుడివే కాదు, తెలివైన గాయకుడివి కదా. థ్యాంక్ యూ సార్. మిగతా ఎపిసోడ్లలో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒకసారి వారుణాస్త్రం, ఒకసారి ఆగ్నేయాస్త్రం, ఇంకొకసారి పాశుపతాస్త్రం వదిలేవు, ఈసారి మాత్రం తెలివిగా బ్రహ్మాస్త్రం వదిలేడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాణం గుచ్చుకుంటే ప్రాణం పోతుందిరా, కానీ నీ బాణం గుచ్చుకుంటే మా అందరికి ప్రాణం లేచొచ్చింది. థ్యాంక్ యూ సార్. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత తీసేసి కొత్త సామెత పిట్ట కొంచెం పట్టు ఘనం అనాలి ఈ పాట విన్న తర్వాత. సరదాగా చెప్పాలంటే మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆడేశావు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అనితా గారు, నిన్ను చూసి ఫస్ట్ ఆశ్చర్యపోయా, ఇంతున్నాడు. చాలా మందిని చూసాం, చైల్డ్ ప్రాడజీ ఈ వయసులో పాడేవాళ్ళని చూసాం. ఆశ్చర్యం నుంచి అద్భుతానికి ఎలా ఎదిగిపోయావో మా కళ్ళ ముందు నాకు అమేజింగ్ గా ఉంది. అద్భుతం నుంచి ఇవాళ అమోఘానికి ఎదిగేవరా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఉందంటే ఎంతో మంది పాడారు ఈ పాట. Yes ma'am. ఎంతో మంది ఇది తపస్సు చేసినట్టు. Yes ma'am. ఆలపించడం వేదిక మీద. Yes ma'am. ఆ తపస్సు ఫలించి దేవుడు నిన్ను కరుణించేశాడు ఇవాళ. Thank you so much. చాలా 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 గర్వంగా ఉంది ఈ సీజన్ కి, అసలు పాడతతిక కార్యక్రమానికి. ఇదిగో ఇక్కడ ఈ ప్యానెల్లో నేను ఉండటం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను, బాలుగారి ఆశీర్వాదంగా భావిస్తాను. ఇంకా చాలా చెప్పాలనుంది కానీ ఇక్కడతో ముగిస్తున్నాను. నీకు మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు. థ్యాంక్ యూ మ్యామ్. సులువు కాదు ఇలా పిల్లలు, ఇది అంటే ఈ పాట పాడడం అన్నది సులువు కాదు ఖచ్చితంగా, కానీ ఇవాళ 3 రౌండ్లు ఎంపిక చేసి పెట్టుకున్నాం వీళ్ళ కోసం అని ఛాలెంజింగ్ గా ఉంటుందని. ఈ 3 పాటలు వీళ్ళు నేర్చుకొని అవి ఒక్కొక్కసారి నువ్వు ఆ రౌండ్ వచ్చినప్పుడు ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేయాలంటే అది అంత సులువైన విషయం కాదు. కానీ వీళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్ ని దాటి పర్ఫామ్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ పిల్లలకి. నిజంగా మీ ఆశీర్వాదాలు, నిజంగా మీ అందరి ఆశీర్వాదాలు ఈ పిల్లలకి ఎల్లప్పుడూ ఉంటాయని నాకు తెలుసు. గ్రేట్, ఫెంటాస్టిక్. ఏంటి వెయిటింగ్, ఇంకేం కావాలి నీకు?
క్లాసికల్ హిట్స్ అంటే శాస్త్రీయ సంగీతాన్ని ఆధారంగా పెట్టుకొని సినిమాల్లో వచ్చిన మధుర గీతాలు మీరు పాడబోతున్నారు, అర్థమైందా? ఓకేనా? ఎవరు వస్తారు? పాటల్లో హీరో హీరోయిన్లు డ్రెస్సులు మార్చినట్టుగా మార్చేసి వచ్చేసారు మీరు ముగ్గురును. మళ్ళీ ఇంకొక చేంజ్ ఉందా? తెలీదా? సరే, ఏం పాడతావు? అదేనా తెలుసా? లేదా? కానీ నేను పాడబోయే పాట పేరు నీలీల పాడేదేవా దేవా. చిత్రం మురిపించే మువ్వలు. రచన ఎస్ఎన్ ఆరుద్ర గారు. సంగీతం ఎస్ఎన్ సుబ్బయ్య నాయుడు గారు. పాడిన వారు ఎస్ జానకి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Thank you.
గరి సాలి సగక్క సగక్క సగమప్ప గరి సాలి సగసా నిని బమ్మమ పని పని పసా నిద బమ్మ గరి సగసా కమ్మ పని సా నిజగరి సరి నీ సార్సని రేగరణి సార్సని గరిని గరి గని గరిని గరిని నిరిడి నిజస నిరిడి నిజస నిదప్ప సులువైన పాట కాదు వీళ్ళు ఎంపిక చేసుకున్న ఈ పాటలన్నీ నేను చాలా కష్టమైన పాటలు కానీ అంత అలవోకగా పాడేస్తున్నారు పిల్లలు అసలు వాట్ ఇస్ దిస్ యా నాట్ ఫేరా నాట్ అట్ ఆల్ ఫేర్ వాట్ ఆర్ ద జడ్జెస్ సే విల్ సీ ఎవరితో మాట్లాడదాం ఎవరైనా పర్వాలేదు కదా చంద్రబోస్ గారు కీర్తన నమస్తే సార్ చాలా చాలా బాగా పాడావు థాంక్యూ సార్ బాగా కసరత్తు చేసి వచ్చినట్టున్నావు ఈ పాట గురించి నిజంగా అసలు ఆ చివర్లో వచ్చే అవన్నీ కూడా ఆ మెలికలన్నీ అంత సునాయాసం విషయమే కాదు చాలా అసాధారణంగా ఆలపించావు అప్రతిభున్నయ్యను నీ గాన ప్రతిభకి చాలా చాలా గొప్పగా పాడావు ఎప్పుడు పొగుడుతుంటాం కదా ఇంకా ఈసారి పొగడుతలో ఇంకా మాటలు లేవు చివరిగా ఒక మాట చెప్పేసి ముగిస్తా ఎందుకంటే పొగిడే అవకాశం ఇంకా ఉండదు తన గురించి కవిత చెప్పలేని యాతన కీర్తన ఈ పాటట ఈ నాదస్వరంతో కంపీట్ చేస్తున్నట్టుగా ఒక పాట దీనికోసమని చాలామంది సింగర్స్ని అప్పుడు ట్రై చేశారట ఈ సాంగ్ పాడడానికి కానీ అదృష్టవశాత్ ఎలాగంటారో మరి అది మన అదృష్టమా లేకపోతే ఏమిటో కానీ జానకమ్మ గారికి కుదిరింది ఈ పాట ఆవిడ వల్లే ఈ పాట పాడగలిగారట ఆ కాలంలో బాంబేలో రామన్ స్టూడియోలో రికార్డ్ చేశారు అండ్ ఈ పాట తర్వాత జానక గారి కెరీర్ అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అసలు ఒక్కసారి జానకమ్మ గారికి ఆ కాలంలో టూ ట్రాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే బాంబేలో జానకమ్మ గారు పాడితే చెన్నైలో నాదస్వరం మటుకు రికార్డ్ చేశారు ఫుల్ సాంగ్ రికార్డ్ చేశారు దాని తర్వాత రెండు ఫిల్మ్స్ మ్యారేజ్ చేశారు ఆ కాలంలో డబుల్ ట్రాక్ రికార్డింగ్ జరిగింది అది ఎలా వాళ్ళకి ఆలోచన వచ్చిందో బట్ హ్యాట్స్ ఆఫ్ సుబ్బయ్యనాయుడు గారికి ఈ ఈ పాటని ఇలా విజువలైజ్ చేసి జానకమ్మ గారికి అవకాశం ఇచ్చి మాకు జానకమ్మ గారికి ఇచ్చినందుకు వాళ్ళందరికీ పెద్దలందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా బంగారు తల్లి ఎంత అద్భుతంగా పాడింది సునీత మేడం ఏమంటారో చూద్దాం ఈ పాట ఇప్పటి వరకు నేను వేదిక మీద పాడే ధైర్యం చేయలేదు ఆ ఫ్యూచర్ లో కూడా చేస్తానని నాకు నమ్మకం లేదు అంటే ప్రొఫెషనల్ సింగర్స్ గా మేమే చాలా భయపడేటటువంటి పాట ఇది అందున కాంపిటీషన్ లో ఉన్నావు ఎంతో కాన్ఫిడెన్స్ లేకపోతే నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఈ పాట ఎంచుకుంటావు నీ ఎంపికకు నీ ఆత్మవిశ్వాసానికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ సినిమా పాటలో వచ్చినటువంటి శాస్త్రీయ సంగీత గీతాలు కానీ కీర్తనలు కానీ కృతులు కానీ ఏమైనా ఉన్నాయి అంటే ఇదే ప్రత్యక్ష ఉదాహరణగా మేమందరం మనందరము భావిస్తాం అటువంటి పాటను తీసుకొని నువ్వు చాలా బాగా పాడావు నాన్న చాలా బాగా పాడావు నీ సాధన ఇలాగే కొనసాగాలి మళ్ళీ 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 నీ గురించి మాట్లాడే అవకాశం మాకు దొరకాలి అని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే మీరు ఆ పాట గురించి విషయాలు చెప్తూ ఉంటే యాక్చువల్గా ఎస్పీబి సార్ బాలు గారు ఇలాంటి విషయాల్ని స్వరాభిషేక కార్యక్రమంలో పాడుతా తీయగాలో
చెప్పేవారు. ఆ పాట ఎలా రికార్డ్ అయింది, జానకమ్మ ఎలా పాడారు, నాదస్వరం ఎలా రికార్డ్ అయింది, నాదస్వరం ఎవరు వాయించారు, ఎక్కడ రికార్డ్ అయింది, ఈ ప్రతి ఒక్క పాటకు దాని హిస్టరీ ఏమనేది బాలు గారు అంత చక్కగా మనకు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బాలు సార్ కుడ్ సే దాట్. బట్ ఇప్పుడు ఆ లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నారు సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వింటుంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. కీర్తనా, నమస్తే సార్. వాట్ అన్ అమేజింగ్ టాలెంట్ యు ఆర్. సునీత గారు చెప్పినట్టు ఇలాంటి పాటలు ఎంపిక చేసుకోవడమే గెలిచినట్టు. ఈ పాటలు నేను పాడతానని ధైర్యం చేసి ఆ పాటను ఎంపిక చేసుకోవడమే గెలిచినట్టే. సో కాబట్టి యు ఆర్ అ విన్నర్, చాలా బాగా పాడావు అండ్ గ్రేట్ ఎఫర్ట్. ఏమంటే ఆశ్రీత్ వచ్చి వాడు సిక్సర్, ఇప్పుడు నువ్వు సిక్సర్, సార్థక్ వైజాగ్ అడగాల, వాడు సిక్సరే కొడతాడు. మేము మన పని ఎలా చేయడం మాకు తెలియదు, ప్రేక్షకులే డిసైడ్ చేయాలి. మీ చప్పట్లు బట్టి మనం డిసైడ్ చేస్తాం ఎంత మార్క్స్ వేయాలని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దానికి అంటే వి లవ్ యూ, వి లవ్ యూ సో మచ్. వర్సటాలిటీ, ఒక సింగర్లో వర్సటాలిటీ అన్నది అంటే అన్ని జానర్స్ సాంగ్స్ పాడడం అన్నది ఒక ఎత్తు అయితే, అన్ని వాయిసెస్ పాడతారు ఆవిడ. చిన్న పసిపాప గొంతులో ఎలా పాట రావాలో అన్నది నుంచి చాలా ఏజ్డ్ ఒక వాయిస్ ఎలా పాడుతుంది, అండ్ మేల్ వాయిసెస్ కూడా అంత అమేజింగ్ మిమిక్రీ ఆర్టిస్ట్ హూ బికేమ్ అ సింగర్. నాకు తెలిసి నాన్నగారికి కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్ జానకమ్మ గారు. ఆవిడ ఉన్న ఈ కాలంలో ఆవిడ పాటలు విని మనందరం పెరిగాం అనుకుంటుంటే ఫీల్స్ వెరీ ప్రౌడ్, వెరీ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దట్ ఎరా. అండ్ జానకమ్మ గారిని గుర్తు చేసినందుకు బంగారు కొండ, థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెల్కమ్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ క్లాసికల్ రౌండ్ లో ఫైనల్ కంటెస్టెంట్ సంగీత సాహిత్య సమలంకృతే. ఏ పాట? నేను పాడబోయే పాట శ్రీతుంబుర నారద. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మ్యూజిక్ మాధవ పెద్ది సురేష్ గారు, లిరిసిస్ వేటూరి గారు, చిత్రం భైరవ ద్వీపం. పాడినవారు చెప్పేసావా? చెప్పేసావా, ఓకే. శ్రీతుంబుర నారద నాద పానం ఇది స్వర సుర జగతి సోపానం. శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇయం పరం కలిసిన శ్రీతుంబుర నారద నాదామృతం. స్వర రాగ రస భావ తాళాన్వితం. వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా ఏడు రంగులే దురగములై శ్వేతవర్ణ రవి కిరణములై శ్రీతుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం. సని పగరి సగపని సగరి సాని సరి పని సగపని దిగ పగరి సా సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్జమమే రీ రీ రిమ పని దమ మ పని సగరి మగరి సని సరి మగరి సని సరి నీద మప మగరి నీద ప మగరి శంభో కైలాస శైలోషిక నాట్య నందిత స్వర నంది రిషభ పగ పగ సురళి వనాంతాల మిరయు వసం
కామదని మాదని గస మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోల మధ్యమే పమ పత్తద పప్పమ పత్త నిద పదస పాద సరి పమరి సనిద పమప విషతిమప సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దని సమగడి పద నిరి సనిద పరి సనిద పమగడి తమప మాన జల్లుల వేల చక్రవాకాన ఆ జల్లుల చక్రవాకాన హర్షాది రేగాలు దైవతమే నీ సనిద పమగరి జరి గమ పమగరి మద మదాద మాద నీరి గరిస కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కద పదముగ పాడే నిషాదమే పాట విన్నప్పుడల్లా నాన్నగారు ఎప్పుడు ఈ పాట ఒక కార్యక్రమంలో కచేరీలో పాడాలనుకున్నప్పుడల్లా ఆయన మొహంలో ఉన్న టెన్షన్ నేను ఎప్పుడు అసలు మర్చిపోలేను. ఎప్పుడు ఆఖరి సాంగ్ ఈ శ్రీ తుంబురానే ఉంటుంది. ఎప్పుడూ ఏదైనా ప్రోగ్రాంలో కొన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్లో ఈ పాట లాస్ట్కి ఎంపిక చేసుకుని ఆ పాటతో ఫినిష్ చేస్తారు కార్యక్రమాన్ని. కానీ ఆ పాట అయ్యేంత వరకు అంత ఆయన టెన్షన్లో ఉంటారు. అంత డిఫికల్ట్ అయిన ఒక సాంగ్. అన్ఫార్చునేట్లీ నాన్నగారు పాడిన ఆఖరి పాట స్టేజ్ మీద ఈ పాటే అని విన్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మాధవపతి సురేష్ గారికి ఈ అద్భుతమైన కాంపోజిషన్కి, మరింకొక్కసారి వేటూరు సుందరరామూర్తి గారి, ఇంకొక్కసారి విజయ వారికి, ఇంకొక్కసారి సంగీత శ్రీనివాసరావు గారు, ఆఖరికి ఇకపోతే మీ సార్థక్ ఎలా పాడాడో మా జడ్జెస్ ని కనుక్కుందాము. చంద్రబోస్ గారు, సార్థక్ పల్లవి అయిన తర్వాత చరణంలోకి వెళ్ళే అప్పటి నుండి పాట ముగింపుకు వచ్చేంత వరకు కూడా ఒళ్ళంతా పులకరించిపోయింది. రోమాంచితమైంది నువ్వు పాడుతుంటే. నిన్ను చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మనిషి తలుచుకుంటే అసాధ్యం ఏదీ కాదని నువ్వు నిరూపించావురా. నిజంగా చాలా 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 గొప్పగా పాడు.
ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చావో, ఎంత దూరం ప్రయాణించో, ఎలాంటి పాటలు పాడుతూ ఎంతమందిని రంజింపజేస్తున్నావు, ఎంత కష్టమైన పాట, క్లిష్టమైన పాట పాడి ఎంత ఏకాగ్రతతో, ఎంత చిత్తశుద్ధితో, ఎంత గాత్రశుద్ధితో పాడావు, అత్యద్భుతం అత్యద్భుతం అత్యద్భుతం. అయితే ఇంకా అసలు మాటలు రావట్లేదు నేను చూస్తుంటే. ఎందుకంటే అంటే నేను ఒక పాట రాశాను, ఈ చరిత్రలో నీకు కొన్ని పేజీలు ఉండాలి అని రాశాను, కానీ నీకు మాత్రం ఈ సంగీత చరిత్రలో ఖచ్చితంగా ఒక పేజీ ఉంటుందిరా. ఇక్కడ అంటే సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే అన్నప్పుడు హృదయం అలా ద్రవించిపోయింది నాకైతే. సరిగమ పదని, సా అనేది నెమలి క్రేంకార నుంచి పుట్టింది, రీ అనేది ఎద్దు రంకె నుంచి పుట్టింది, గా అనేది మేక కూత నుంచి పుట్టింది, మా అనేది నక్క ఊళ్ళ నుంచి పుట్టింది, పా అనేది కోయిల కూచిత నుంచి పుట్టింది, దా అనేది గుర్రం సకిలింపు నుంచి పుట్టింది, నీ అనేది ఏనుగు ఘీంకారం నుంచి పుట్టింది. ఇలా జంతువుల అరుపుల్లోంచి పుట్టిన, స్వరాల్లోంచి ఉద్భవించిన సంగీతం మనిషిలోని జంతు ప్రవృత్తిని మాయం చేసి మనిషిని దైవత్వానికి చేరువ చేస్తుంది. ఈ పాట నువ్వు పాడుతున్నావు, నీలోను వింటున్న మాలోను అందరం ఈరోజు అందరం దైవత్వానికి దగ్గరగా ప్రయాణించావురా. ఆ అనుభూతికి అర్హులను చేసిన నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు మాత్రమే కాదు, నేను కూడా ఎంతో, నేను కూడా కాదు అసలు, ఎంతమంది మీ మీ కామెంట్స్తో ఎంత నేర్చుకుంటున్నారో అన్నది మీకు తెలుసో తెలీదు, నిజంగా నాకు తెలియదు కానీ. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ పాడుతా తీయగ, అండ్ మాకు మాకు ఇంతగా నేర్పించే మీరు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. విజయప్రకాష్ గారు, సార్థక్ ఎలా పాడావంటే విశాఖపట్నం పేరు నిలబెట్టావు, చాలా పాడావు. ఇది చాలా కష్టం. ఆభేరిలో ప్రారంభమయ్యి ఎన్ని అంటే ఒక రాగమాలిక, హంసధ్వని, హిందోళం, కళ్యాణి, చక్రవాకం. సో ఇలా నీ రాగాలు అంతేకాకుండా జతులు, ఖండ నడలో ఇలా వేరే వేరే నడక, ఈ అన్ని యాంగిల్స్లు నువ్వు చాలా బాగా మేనేజ్ చేసావని. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇదేందుకు చాలా బాగుంటుంది, ఇది ఎలా ప్రాక్టీస్ చేసావు? ఐ వాంట్ టు నో సార్. మా పెద్దనాన్న గారు రామ్జీ గారు నేర్పించారు సార్ నాకు. ఆహా, రామ్జీ గారు, థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ. Fantastic performance. కొన్ని రాగాలు కొంతమంది గొంతులో ఒదుగుతాయి అనుకుంటాం మనం, అన్ని రాగాలు అందరికి సెట్ అవ్వవు సహజంగా పాడేటప్పుడు. 8 రాగాలు నీ గొంతులో అలా ఒదిగిపోయాయి చక్కగా. కపుల్ ఆఫ్ ప్లేసెస్ లో నోట్స్ పలుకుతాయో పలకవో అని కొంచెం భయపడ్డ మాట వాస్తవం, అయినా కూడా ఆ భయాన్ని పటాపంచలు చేసేలా పాడావు. థ్యాంక్ యూ. మేము అందరం గర్వపడేలా చేశారు మీ ముగ్గురు ఈరోజు చెప్పాలి అంటే కనుక. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్ యూ. యూ మేడ్ అవర్ డే, యూ మేడ్ అస్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ. సార్దక్, నాకు నచ్చింది ఏంటంటే నీకు ఆ లో నోట్ టచ్ అవ్వదని తెలిసినా కూడా నువ్వు అంత ధైర్యంగా పాడావు, అది పర్వాలేదు అనుకున్నావు, సూపర్బ్ గా పాడావు, అది టచ్ అయ్యింది. నువ్వు కొంచెం కాన్షియస్ గా ఉన్నావు అనుకుంటాను, కానీ ఆ నోట్ టచ్ అయింది. ఇంకొక 6 లో చూడు, నీ వాయిస్ వేరేలాగా మారుతుంది, ఈ పాట ఇంకా వేరే లెవెల్ లో పాడతావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ ఫినాలేలో ఫైనల్ రౌండ్, జడ్జెస్ చాయిస్ రౌండ్. ఈ రౌండ్ ఏంటంటే జడ్జెస్ వాళ్ళకి నచ్చిన పాట రిక్వెస్ట్ చేస్తారు ముగ్గురికిను, సో వాళ్ళు వరుసగా ఆ పాటలు పాడాలి. ఓకేనా? వి విల్ స్టార్ట్ విత్ సునీత గారు, మీరు రెడీయా? ఎస్ సార్. ఇప్పుడు సునీత గారు పాటలు ఇచ్చారంటే ఆవిడ మట్టుకే జడ్జ్ చేసి ఆవిడ మట్టుకే మార్చేస్తారు, అలాగే చంద్రబోస్ గారికి, విజయప్రకాష్ గారికి. సో ఇప్పుడు సునీత గారి చాయిస్ లో మీరు మార్క్స్ వేయక్కర్లేదు, ఓకే? జడ్జ్మెంట్ కూడా ఆవిడే చెప్తారు. సునీత గారు, మీతో స్టార్ట్ చేద్దాము. షూర్. ఏ సాంగ్ ఎవరికి? ఒకేసారి ముగ్గురికి పాటలు చెప్పేస్తాను. ఐ స్టార్ట్ విత్ కీర్తన. కీర్తన, కెన్ యూ సింగ్ మజ్లీలో ప్రియతమ ప్రియతమ? ఓకే మ్యామ్, ఎస్ మ్యామ్. సార్థక్, మ్యామ్ కళావతి కళావతి. ఓకే మ్యామ్. లిటిల్ మాస్టర్ కి ఏమి ఇద్దామంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నుంచి ఇస్తారా నీకు పాట? ఓకే మ్యామ్. లెహరాయి లెహరాయి. ఓకే మ్యామ్. ఓకే, మీకు అన్ని తెలిసిన పాటలుగా ఇవి. Yes. All the best. Thank you. Lehrai Yeah.
పక్కనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరు తుట్టే ప్రాణమంతా చెప్పలేని హాయి గారు పర్వాలేదా బాగా పాడారా మా పిల్లలు చాలా బాగా పాడారు అవునా చాలా థాంక్యూ మామ్ ఇచ్చిన పాటని స్పాంటేనియస్ గా ఎంత బాగా ప్రెజెంట్ చేశారు అనేది ఇక్కడ మీ నుంచి మేము కోరుకున్నది ముగ్గురికి ముగ్గురు చాలా బాగా పాడారు నాకు చాలా నచ్చింది థాంక్యూ మామ్ ఇష్టమైన సక్కుడా చంద్రబోస్ గారు మీకు ఏమైనా చాయిస్లు ఉన్నాయా పాటలు ఉన్నాయి ఉన్నాయి జై 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 బాలయ్య కీర్తన చూద్దాం ఎలా పాడుతుందో ఓకే తర్వాత మన రసిక రాజుకు నాటిద్దాం వార్తకి భీమ్లా నాయక్ గుర్రపు నీల గుట్ట కాడ అలుగు వాళ్ళ తందాలో నా జమ్మ శివుడు చెట్టున్నది జమ్మ శివుడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది ఎండ లేదు రాత్రి కాదు ఏగు సొక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి నాయన పేరు సోమలగండు నాయన పేరు సోమలగండు తాత పేరు బహుదూరు ముద్దులు తాత ఈరనాయ్ పెట్టిన పేరు భీమలా నాయక్ శబాష్ భీమలా నాయక భీమలా నాయక
ఈ డ్రెస్ పక్క నడితే వీటి పెద్ద గుండ నిర్మలంగా కనబడే నిప్పు కొండ ఉట్టుకుంటే తాటలేసిపోద్ది తప్పకుండా ఇస్త్రీ నలగని చొక్క పొగరుగా తిరిగే తిక్క చెమటాలొలిచే లెక్క కొట్టాడంటే పక్క చిరుగుడు లెక్క భీం 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 లానాయక్ పుర్రలాం కీర్తన పాడించే లాటీ ఖాయక్ భీం 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 లానాయక్ పెంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్ ఆ జుట్టు నట్ట సవరించినాడు సింగాల జూలు విదిలించినట్టే ఆ షట్టు నట్ట వరదెట్టినాడు రంగాన పులులు గండ్రించినట్టే ఆ కాలి బూటు బిగెట్టినాడు తొడగొట్టి వేట మొదలెట్టినట్టే जादू किया दिया दिया दिल दे दिया मैया मैया मामा मैया अय्या बालैया दिया दिया कारा लैया रैया रैया मारा लैया तैया 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 रैया अय्या बालैया ఛాలెంజింగ్ గా ఉంటుంది వీళ్ళకి అనుకుంటే వెళ్ళదు డాన్సులు చేస్తున్నారు ఇక్కడ వాట్ ఇస్ దిస్ యు ఆర్ డూయింగ్ ఏం మిమ్మల్ని ఎంతో నమ్ముకున్నాను నేను నెక్స్ట్ సీజన్ కూడా ప్లాన్ చేసుకున్నాను నేను మీరు ఇట్లా చేస్తే ఎట్లా అయినా మీకు టఫ్ కాదా ఇది అస్సలు కాదు సార్ ఏమంటారు నేను బాగా పాడారంటారా లేదా చాలా బాగా పాడారు ముగ్గురు బాగా పాడారు
ఒక్క మాట అటు ఇటు తూలినా అర్థమైపోద్ది కానీ అందరు బాగా పాడారు. నిజంగా అందరి ప్రేక్షకుల కరతాళ ధ్వనులే ఉదాహరణ. ప్రతి పాట బాగా పాడారు. కాకపోతే ఒక్క విషయం చెప్పాలి, ఎందుకంటే సార్థక్ పాడిన పాటలో నలుగురు గాయకులు ఉన్నారు, పృథ్వీచంద్ర, శ్రీకృష్ణ, కిన్నెర మొగలే గారు, రామ్ మిరియాల, అందరినీ నమిలి మింగేశాడు. కీర్తన ఎంత హుషారు, ఎంత ఊపు వచ్చింది నువ్వు పాడుతుంటే. నాటు అయితే పచ్చి మిరప లాగా పిచ్చ నాటు వాడు, అంతే ఇంకా ముగ్గురు ముగ్గురు ముగ్గురే. ప్రకాష్ గారు సార్, ఇది కాంపిటీషన్ వాళ్ళకి కాదు సార్, మాకు సార్. నిజంగా అలాగే ఉంది. వాళ్ళేమో డాన్స్ చేస్తున్నారు, మేము ఇక్కడ డాన్స్ చేస్తున్నాం. ఏంట్రా ఎలా చేయడం, ఏ పాటలు ఇవ్వాలని. ఇప్పుడు సెమీ క్లాసికల్ స్టైల్లో నేను మూడు పాటలు ఇస్తాను, వాళ్ళు ఎంపిక చేసుకుని ఎవరికి ఏది నచ్చుతుందో అలా పాడండి. నేను మీరు ఇది ఈ పాట పాడాలని డిసైడ్ చేయలేను, సో మీ ఇష్టం. ఓకే, ఒకటి సప్తపది నుంచి నెమలికి నేర్పిన ఒక పాట. ఓకే, భక్త జయదేవ నుంచి నీ మధు మురళి. ఓకే, మూడోది వచ్చి అల్లరి మొగుడు సినిమా నుంచి నా పాట పంచామృతం. మూడు పాటలు ఉన్నాయి, ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు ఏ పాట పాడబోతున్నారని. మీ కంఫర్ట్. అబ్బా అసలు డిసైడ్ అయిపోయిందా? అది ఏదో ఇక్కడ ఏదో ఒక కుట్ర ఏదో జరిగినట్టు నాకు ఏదో ఉద్దేశం. మీరు అందరూ ముందే డిస్కస్ చేసుకున్నట్టున్నారు, ఇక్కడ ఏమి తెలియదు నేను ఒక్కడిని. సార్ అట్లీస్ట్ ఏం డిసైడ్ చేసుకున్నారు, ఎవరు ఏం పాడబోతున్నారు? అది కూడా మీకు సర్ప్రైజే సార్, అది కూడా తెలియాలా మీకు? ఏదో చెప్తే బాగుంటుంది, జడ్జ్ కదా సార్, ఏదో రాసుకోవచ్చు. మీరే జడ్జ్మెంట్ చేస్తారు, మీరు రాసుకోండి వాళ్ళు పాడినప్పుడు. సరే, ఓకే, వి విల్ వెయిట్ అండ్ వాచ్. Yes. All the best to you. Okay, all the best to me. నేర్పిన నడకలివి
సందని పలుకులివి ఇలా చేసేస్తే ఎలా? నిజం చెప్పాలంటే సార్, ఇక్కడ కూర్చుని ఈ పిల్లలందరూ పాడుతూ ఆ పాటలు వింటూ ఉంటే నా జన్మ సార్థకమైంది అనిపించింది నాకు. అంత బాగా పాడుతున్నారు ముగ్గురు, చాలా బాగా పాడారు. అండ్ ఐఎమ్ గ్లాడ్, నేను మీకు ఇచ్చేసాను, మీరే డిసైడ్ చేసుకున్నారు ఎవరు ఏ పాట అని. కానీ వెరీ స్మార్ట్ చాయిస్, పర్ఫెక్ట్ చాయిస్. ఇలా పాడుతున్నారు కాబట్టి ఫైనల్స్ లో ఉన్నారు. ఒకటి రెండు మూడు స్థానాలు ఉన్నాయి, ముగ్గురుకు ఏదో ఒక స్థానం ఖచ్చితంగా ఉంటుంది. అది మీ సంపాదన, అది మీ కృషి, మీ హార్డ్ వర్క్. బట్ విల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఏమవుతుందని. ఓవర్ టు చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మూడు రౌండ్లు, ముగ్గురు కంటెస్టెంట్స్. దీంతో ఈ గ్రాండ్ ఫినాలే కాంపిటీషన్ కంప్లీట్ అయింది. జడ్జెస్, మీరు సెంటర్ స్టేజ్కి వస్తే సో ఈ జడ్జెస్ మార్క్స్ ప్రకారంగా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ విన్నర్స్ని నేను అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ మూడో స్థానం పొందిన విజేత ఎవరు అన్నది చూద్దాం. థర్డ్ ప్లేస్ కంటెస్టెంట్ ఈజ్ మేడం. ఎందుకు మేడం షూటింగ్ లేట్గా వచ్చారు ఇవాళ మీరు? అందరికంటే ఫస్ట్ వచ్చింది నేనే. ఎక్కడ? క్యారవన్ లో ఉన్నాను. క్యారవన్ హైదరాబాద్ నుంచి రావడం. ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? చంపేస్తున్నారు. మధ్యాహ్నం ఏం తిన్నారు భోజనం? మూడో స్థానంలో ఎవరున్నారని చెప్పి మధ్యాహ్నం ఏం భోజనం చేశారంటే ఏంటి సార్ లింక్? పాడుతూ తీయగ సీజన్ 20 గ్రాండ్ ఫినాలే థర్డ్ ప్లేస్ విన్నర్ ఇస్ చంద్రబోస్ గారు. మీరు ఏమైనా చెప్పాలా? లేదండి, ఏం లేదండి. ఏం చెప్పేసి? ఏం లేదా అంటే మధ్యాహ్నం భోజనం చేశాను. ఏం చేశారు మీరని చెప్పండి. నేను నా జీవితంలో తిన్న కర్డ్ రైస్లో అన్నిట్లోకెల్లా ఈరోజు తిన్న కర్డ్ రైస్ అద్భుతంగా ఉంది. అది డాల్ఫిన్లో తిన్నాను. తప్పకుండా వైజాగ్ వస్తే అందరూ డాల్ఫిన్లో కర్డ్ రైస్ తినాలి. థర్డ్ ప్లేస్ విన్నర్ అనౌన్స్ చేయబోయే ముందు విజయ్ ప్రకాష్ గారు మన కోసం ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సార్ ఇప్పుడు అనౌన్స్ చేయండి సార్. సార్ మీరు పాట పాడితే గానీ మేము అనౌన్స్ చేయం సార్. సార్ ఎందుకు సార్? ఆడియన్స్ ముందు నేనే వద్దంటున్నా సార్. ఆడియన్స్ కావాలంటారా? ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి విజయ్ ప్రకాష్ గారు పాడాలంటే. మీరందరూ ఒక టీం, నేను ఒక టీం లా ఉన్నా ఇప్పుడు. నో ప్రాబ్లం, ఫాస్ట్ గా పాడేస్తాను. శివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభో
ఇంద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కర శంభో శంభో శంకర ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం సార్ మీరు వెళ్ళి కూర్చోవచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ విజయ్ ప్రకాష్ గారు. పిల్లలు రండి. 12 మందితో ప్రారంభించిన ఈ ప్రయాణం ఆఖరికి ఈ ముగ్గురు ఇచ్చినారులతో ముగింపుకు రాబోతోంది. ఈ ముగ్గురులో 3వ స్థానం పొందిన విజేత ఎవరో మీరు ఇంకొద్ది క్షణాల్లో తెలుసుకుంటారు. సో ఈ ముగ్గురు జడ్జెస్ వేసిన మార్క్స్ మొత్తం యాడ్ చేసి థర్డ్ ప్లేస్ విన్నర్కి 829 మార్క్స్,
చాలా హై మార్క్స్ యాక్చువల్గా చూసుకుంటే, యాక్చువల్గా 829 మార్క్స్ గెలుచుకున్న థర్డ్ ప్లేస్ విన్నర్ ఇస్ ఆశ్రిత్ రాఘవ. ఇప్పుడు మిగిలింది వీళ్ళిద్దరూ, నేను అనౌన్స్ చేయబోయేది ఫస్ట్ ప్లేస్ విన్నర్. ఇది జడ్జెస్ మార్క్స్ పరంగా మాత్రమే మేము అనౌన్స్ చేస్తున్నాము. సీజన్ 20 పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలేలో వీళ్ళిద్దరిలో మొదటి స్థానం పొందిన విజేత ఎవరో నేను వాళ్ళ చెయ్యెత్తుతాను. మొదటి స్థానం గెలుచుకున్న విజేతకి మార్క్స్ 833, అంటే థర్డ్ ప్లేస్ ఆశ్రిత్ రాఘవకి 829, ఫస్ట్ ప్లేస్ విజేతకు 833, అంటే 4 మార్క్స్ తేడా. సెకండ్ ప్లేస్ ఇస్ 831. సో అంత టైట్గా జరిగింది ఈ కాంపిటీషన్, అంత బ్యూటిఫుల్గా పాడారు. ఈ సీజన్ 20 గ్రాండ్ ఫినాలేలో 833 మార్క్స్ గెలుచుకుని మొదటి స్థానం పొందిన విజేత సీజన్ 20 థర్డ్ ప్లేస్ విన్నర్ ఆశ్రిత్ రాఘవ. ఈ పిల్లలకి బహుమతులు అందజేయడానికి మా పాడుతా తీగ పిల్లల్ని బిగినింగ్ నుంచి ఎంతగానో ప్రోత్సహిస్తున్న క్రేన్ మరియు దుర్గా డైరీ సంస్థల అధినేత శ్రీ గ్రంథి కాంతారావు గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. మీరు ఒక రెండు మాటలు వేదిక ధరించిన అలంకరించినటువంటి పెద్దలందరికీ, మరియు పాడుతా తీగ సీజన్ 20 ఫైనల్స్కి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా క్రేన్ సంస్థల తరఫున నా హృదయపూర్వక నమస్కారం. కరెక్ట్గా ఇది 71వ సంవత్సరం క్రేన్ ఒకపడి స్టార్ట్ చేసి సంస్థని మా తండ్రి గారు గ్రంథి సుబ్బారావు గారు, మా తల్లిగారు లక్ష్మీ నరసమ్మ 100 రూపాయలు పెట్టుబడితో చుండూరు సుబ్బారావు గారు అనే దగ్గర ఒక్కలప్పు తీసుకొచ్చి 71 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీనిలో దుర్గానెయ్యి, అట్లాగే సాఫ్ట్వేర్ కంపెనీ, మొత్తం 3,600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మన దానిలో దాదాపు 800 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నాం. ఇదంతా కూడా 72 సంవత్సరాల నుంచి మేము తయారు చేసిన పదార్థాలకి మీరు చూపిస్తున్నటువంటి మీ ఆదర అభిమానాలే కారణం. మీ అందరి యొక్క అభిమానం ఇదే విధంగా మా మీద కలకాలం ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందాక సార్ చెప్పినట్టుగా వీళ్ళు పిల్లలు కాదండి బాబు, ఏం పాటలండి, అసలుకి మాకు ఒళ్ళంతా పులకరించిపోయింది అన్నమాట. బ్రహ్మాండంగా పాడారు పిల్లలు, అద్భుతంగా పాడారు.
అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం చూసిన తర్వాత ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాను విత్ యువర్ పర్మిషన్. మేము ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు, రెండో ప్రైజ్ 3 లక్షలు, మూడో ప్రైజ్ 2 లక్షలు, దాన్ని డబల్ చేస్తున్నాం. అనుకోకుండా ఏం పాడారండి పిల్లలు, బాబా బాబా 10 లక్షలు, 6 లక్షలు, 4 లక్షల రూపాయలు. ఇది పిల్లలకే కాదు మాకు కూడా పెద్ద ఎంకరేజ్మెంట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నిజంగా మీ గుండె మీరు ఎంత హృదయంలో మీరు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ పిల్లలకి చాలా, ఇంకా మీరు మాట్లాడుతూనే ఉండండి సార్. నేను ప్రతి ప్రోగ్రామ్ కూడా ఫాలో అయ్యేవాడిని మీ నాన్నగారు ఉన్నప్పుడు. సరే, నాన్నగారిని భగవంతుడు తీసుకెళ్ళాడు, మీరు ఎలా చేస్తారా ఏంటా అని చెప్పి అనుకుంటాం కామన్ జనరల్ డిస్కషన్లో. మీరు కూడా చాలా అద్భుతంగా, చాలా బ్రహ్మాండంగా, చాలా చక్కగా చేస్తున్నారు. జడ్జెస్కి చాలా టఫ్గా ఇది పెట్టినట్టే వీళ్ళు ముగ్గురు కలిసి, అయినా కూడా మీరు చాలా చక్కగా అతి 1-2 మార్కులు తేడాతోనే వీళ్ళు వచ్చారంటే ముగ్గురు నెంబర్ వన్లో వచ్చినట్టే లెక్క. నువ్వు ఒక పాట పాడావు చూడు ఇందాక 3వ రౌండ్లోనో 2వ రౌండ్లోనో. ఏం పాడారా బాబు నేను దుంపదగా బాగా పాడారు. చాలా బాగుంది ప్రోగ్రామ్. మీరు ఇంత బాగా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ రేపు వచ్చే 2023 సీజన్ కూడా మా బ్రాండే స్పాన్సర్ చేయమని చెప్పాను నేను మా వాళ్ళకి. ఈ సంగతి మీ అందరి అభిమానం మా మీద ఇలాగే ఉంటుందని కోరుకుంటూ ఇంకా మంచి మంచి పదార్థాలు ఇంకా చక్కగా మీకు అందివ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. బహుమతులు అందజేయాలి. ఇలాగే మీ సపోర్టు, మా నాన్నగారు ఎలా 25 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని జరిపారు, మీరు కూడా అలాగే నేను జరిపే ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని మీరు మీ ప్రోత్సాహన డెఫినెట్గా ఉండాలి. మూడో స్థానం గెలుచుకున్న ఆశ్రిత్ రాఘవకి మొమెంటో. సహం చెక్కు గురువు గారు, సహం చెక్కు ఇది. మేము 2 లక్షలకే రెడీ అయ్యాము కానీ గురువు గారు 4 లక్షలు చేశారు కాబట్టి ఇంకో సహం చెక్కు డైరెక్ట్గా ఇంటికి వచ్చేరుతుంది అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 2వ స్థానం గెలుచుకున్న కీర్తనకి మొమెంటో. అండ్ మరో సహం చెక్కు 6 లక్షల రూపాయల్లో సగం చెక్ మాత్రమే వాళ్ళు ఇస్తున్నాం. ఇదే ఇంత పెద్దదిగా ఉందంటే 6 లక్షల రూపాయలు ఎంత పెద్దది కావాలి. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగ సీజన్ 20 గ్రాండ్ ఫినాలే విన్నర్ సార్థక్, మీ విశాఖపట్నం వాడు. మొమెంటో అందరు కలిసి జడ్జెస్ తరఫున. అండ్ మరో సహం చెక్ 10 లక్షల రూపాయలు గెలుచుకున్న సార్థక్కి ఇంకొక్కసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే వారం 18 నుంచి 22 సంవత్సరాల వయసులో ఉన్న గ్రూప్తో మళ్ళీ పాడుతా తీయగా సీజన్ స్టార్ట్ అవబోతోంది. తిరిగి వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, స్వస్తి. పాడుతా తీయగా చల్లగా.